రేపు ఏమి సంభవించునో ఎవరికీ తెలియదు, ఏం జరుగుతుందో రేపు మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రము వాస్తవం ఏంటి అంటే, దేవుని వాక్యం మీద మనం ఆధారపడుతూ ఉండగా దేవుడు అన్ని మన కోసం చేసే దేవుడై ఉన్నాడు. మనకున్న విశ్వాసం ఏంటి అంటే, మనకున్న నమ్మకం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటి తెలుసా? ఈ దినాల్లో దేవుడు అన్నాడు, నేను నీ ముందర నడుస్తున్నాను అంటున్నాడు దేవాది దేవుడు. దేవుడు మనల్ని వెనక నుంచి తట్టుతూ ఉంటే సులువుగానే ఉంటుంది నడవటానికి. దేవుడు మనతో ఉండి నడిపిస్తూ ఉంటే సులువుగానే ఉంటుంది. కానీ దేవుడు అంటే, నేను ముందర నడుస్తున్నాను, నువ్వు నన్ను వెంబడించంటే కొంచెం కష్టమే. ఆయన ఎక్కడ అడుగు పెడతాడో తెలియదు. అసాధారణమైన దాంట్లో ఆయన అడుగు పెడతా ఉంటాడు. దేవుడు అందుకనే తన ప్రజలైన యాజకుల్ని ఎప్పుడూ తెలియని ప్రతికూల పరిస్థితులు అడుగు పెట్టమన్నాడు. నేను ముందర వెళ్తున్నాను, మీరు అడుగు పెట్టండి అని యోర్ధాను మీద అడుగు పెట్టమన్నాడు దేవుడు. ఈ రోజున దేవుడు నీ ముందర నడిచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువుడు, నిన్ను ఎడమాయడు, భయపడకము విస్మయం నొందకుమని అతనితో చెప్పాను.